మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెండి నడుమ నిత్య ఘర్షణం. రథాలన్నీ ఓ చోట ఉంటాయి, రథికులు ఓ చోట గజబలం, ఓ చోట అశ్వబలం, ఓ చోట పదాతులు ఎక్కువ మంది ఉంటారు. దానికే మీకు అభినవ జలధర శ్యామంబులగునెడల ఆకుజంబులనను కరింప సంధ్యరాగోపమచ్చాయంబులగు పట్లు కిసల యుత్కరముల క్రేణి సేజ రాజతమరాళ గౌరములగు చోటులు తరచుపు బుదల చందంబునంద అని తిక్కన గారు ఆ ఉత్తర గోగ్రహణానికి అర్జునుడు కౌరవ సైన్యం వస్తుంది కదా, కౌరవ సైన్యం వచ్చినటువంటి సైన్యాన్ని నందనవనంతో పోలుస్తూ ఇక్కడ ఆకుపచ్చగా ఉంది, ఇక్కడ పసుపచ్చగా ఉంది, ఇక్కడ ఏదో ఎర్రగా ఉంది అంటాడు, ఇక్కడ తెల్లగా ఉంది. ఎందుకుంటుంది? ఆ నిలబడిన వాళ్ళని బట్టి. ఆ గజాలు నిలబడిన చోట నల్లగా ఉంటుంది, ఆకుపచ్చ ముదిరిన నలుపుగా ఉంటుంది. రథాలు నిలబడిన చోట బంగారపు రథాలు లేదా ఇత్తడి రథాలు, కాబట్టి పసుపచ్చగా ఉంటుంది. గుర్రాలు నిలబడిన చోట అవి అరేబియా గుర్రాలు లాంటివి, తెల్ల గుర్రాలు, అందుకని తెల్లగా ఉంటుంది. తరచు పువ్వు బొద్దల చందంబునం. అలాగా భటులు నిలబడతారు, అక్కడ ఎర్రగా ఉంటుంది. ఎందుకని? భటులకి ఎరుపు రంగు దుస్తులు వేస్తారు రక్తం పడినా కనబడకుండా, లేకపోతే తెల్ల బట్టలు వేస్తే ఆసుపత్రిలో డెస్ట్లాగా వాడు బయటికి పోతాడు వెంటనే. రక్తం బొట్టు కనపడితే భారీ భయం వేస్తుంది అంతేనా? అందుకని రక్తం పడినా కనపడకుండా ఎర్రబొట్టు ఎర్రబట్టలు వేస్తారు. ఆపరేషన్ చేసే డాక్టర్ గారు ఆకుపచ్చ దుస్తులు వేసుకుంటాడు. ఎందుకని? ఆకుపచ్చ మీద రక్తం పడినా అదేదో నలుపు రంగు చారలా ఉంటుంది, తప్ప నెత్రులా ఉండదు. లేకపోతే ముందు ఈయనకి ఆపరేషన్ చేయాలి. అలాగే ఈ నాలుగు రకాల చోటని అసలు ఉద్యానవనంలో మొక్కలు ఆకులన్నీ గుమిగూడు ఉంటే దూరానికి నలుపు కనపడతాయి, వాటి పుప్పుడు రేణువులు పసుపుపచ్చ రంగులో ఉంటాయి, వాటి కిసలయాలన్నీ ఎరుపు రంగులో ఉంటాయి. ఇలాగ నాలుగు రకాల రంగుల్లో ఉన్నాయని వర్ణించారంటే అర్థం ఏమిటి? సైన్యంలో ఎప్పుడూ గజయూధం అంతా ఒకచోట, అశ్వాలన్నీ ఒకచోట ఉంటాయి. మళ్ళీ ఇందులో దేనికి దానికి రక్షణ ఉంటుంది. అందులో గజయూధం ఉన్న వైపు నుంచి ప్రవేశించాట. ఎందుకు పద్మవ్యూహంలో అలాగే ప్రవేశించాలి? ఏం అశ్వయూధంలో ప్రవేశిస్తే? వీరులు ఉన్న చోటికి, ముఖ్యంగా ద్రోణాచార్యుడు ఉన్న చోటికి నేరుగా వెళ్ళిపోయి వీరులు ఉన్న సైనికుల మార్గం ద్వారా, ద్రోణాచార్యుడు మధ్యలో ఉంటాడు సుమారుగా వ్యూహకర్త కాబట్టి, ఆయన చేరుకుందుకు గజ మార్గం, అశ్వమార్గం, రథమార్గం, సరే కాల్బలం మార్గం అన్నీ ఉంటాయి. కానీ ఏ మార్గం సులువైంది, ఏ మార్గం వీలైంది అంటే గజ మార్గం. ఎందుకంటే గజాల శరీరాలు చాలా పెద్దవి, ఒక్క నాలుగు ఏనుగులను కొట్టేస్తే అవి పడిపోతే ఓళ్ళు ఖాళీ అవుతుంది, ఆ ఖాళీలోంచి దూసుకుపోవచ్చు ఇతరులు కలిసి వచ్చేలాగ. అదే సైనికులను చంపాడు అనుకోండి, ఒకరిని చంపగానే వాడి కాళ్ళలోనే కాళ్ళు ఉన్నాయని చెప్పాంగా, ఒకటి కాళ్ళు ఇలా ఉంటే ఇంకోటి కాళ్ళు ఇలా ఉన్నాయి, అంటే వీడు కుడితే వాడు ఊరుకుంటాడా? అక్కడ వెళ్ళడం కష్టం, ఆలస్యం అవుతుంది. పోనీ అశ్వాలు ఉన్న చోటికి వెళ్ళినా అశ్వాలు పరిగెట్టేస్తే తొందరగా, ఏనుగులు తొందరగా పరిగెట్టలేవు, స్థూలకాయం, ఒబేసిటీ. అర్జున ఏనుగులు ఒబేసిటీ, అశ్వాలు ఎలక్ట్రిసిటీ, తొందరగా పరిగెడతాయి. అందుకని అశ్వాలని తొందర పరిగెట్టేస్తే దొరకవు, దొరికి పరిగెట్టే వాటిని కొట్టడం మామూలు వాటిని కట్టుకోవడం కంటే కష్టం. అలాగే రథాలు రథికవరులు ఉన్న చోట, ముఖ్యంగా రథము రథికులు అంటే దుర్యోధనుడు, కర్ణుడు, కృతవర్మ, శల్యుడు, బాల్యకుడు వాళ్ళు ఉంటారు. ముందు వాళ్ళని గెలిస్తే కానీ ముందుకెళ్ళాం. అంచేది ఈ ఉపాయంలో ఎప్పుడు పద్మయూహంలో కాళ్ళలో కాళ్ళు, వేళ్లలో వేళ్ళు ఉన్న చోట, గజయూధం ఉన్న చోట నుంచి ప్రవేశించాలి అబ్బాయి ఓడుపుగా అని అర్జునుడు అభిమన్యుడికి చెప్పాడు. అది రహస్యం. సరే అదేదో కొంతవరకు ఎందుకు చెప్పాడు, మిగిలింది అవన్నీ తర్వాత చెప్పుకుని. ఇందులో కృష్ణుడు ప్రమేయం లేదు, మళ్ళీసారి చెబుతున్నా, పరమాత్మను అనవసరంగా నిందించకండి, ఆయనకి ఏమీ తెలియదు ఆ విషయం, ఆయన పట్టించుకోలేదు. ఆయన వాళ్ళ అబ్బాయికి చెప్పాడు ప్రద్యుమ్నుడికి, ఆయనకు తెలుసు. అందుకే ఆ మార్గం నుంచి, గజవధ మార్గం నుంచి ప్రవేశించుకుని గ్రౌండ్ ఎక్కువ ఖాళీ అవుతుంది, స్థలం ఖాళీ అవుతుంది, అప్పుడు దూసుకుపోవడం తేలిక. ఇంకొకటి ఇక్కడ ఒక్క మాట నేను చెప్పక తప్పదు, మూల భారతంలో ఉన్న మాట, తిక్కన గారు కూడా ఓ చోట తెలుగు చేశారు, గన్నేరు పూల దండ ధరించి వెళ్ళాట, కరవీర పుష్పమాల ధరించి వెళ్ళాట. ఈ మహానుభావుడికి ఇది ఒక విచిత్రమైన అభిరుచులు కొన్ని ఉన్నాయి. ఈ కొండగోగు పూల చెట్టు పర్వాలేదు. మూల భారతంలో ఒక చోట కరవీర పుష్పధ్వజం అన్నాడు, కరవీరధ్వజం అన్నాడు, ఈ కర్ణికారధ్వజం అనుకోండి, కరవీరం అంటే గన్నేరు, గన్నేరు పూల దండ అశుభం, అలా ప్రవేశించాడు. ఇది మీకు ఒక చిత్రం రూపంలో చూడాలి అంటే కర్ణాటకలో హలేబీడులో హోయసాలేశ్వర స్వామి దేవాలయంలో ఈ అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించేదని శిల్పంగా చెక్కారు. 12వ శతాబ్దంలో చెక్కారు, ఇప్పటికీ సుమారుగా 1000 ఏళ్ళు అవుతుంది. ఆ కర్ణాటక వెళ్ళినప్పుడు ఆ హలేబీడు వెళ్ళి ఆ శిల్పాలు చూడండి. ఆ హోయసాలేశ్వర స్వామి దేవాలయంలో శివదర్శనం అవుతుంది. ఇక్కడ ఈ పద్మవ్యూహంలో ప్రవేశిస్తున్న అభిమన్యుడు శిల్పం ఉంది అక్కడ, అది అక్కడ ఆ ప్రవేశించిన విధానం తెలుస్తుంది. ఇక్కడ మనం అభిమన్యుని యొక్క పరాక్రమాన్ని గురించి తిరుపతి వెంకట కవులు రచించిన 100 పంక్తుల వచనాన్ని చెప్పుకోవాలి ఏకధాటిగా. మీరు 100 పేర్లు కౌరవుల పేర్లు కణుపుల మీద ధరించి చెబితే మీరు ఆశ్చర్యపోయి నన్ను ఆశీర్వదించారు. అలాగే 100 పర్వాల పేర్లు చెబితే కూడా అభినందించారు పెద్ద పెద్ద పండితులు కూడా, నేను అదృష్టవంతుడు.
అప్పగించడం కంటే ముందు వారు ఆశీర్వచనం అందుకోగలిగాను. అలాగే ఇవాళ మీరు మరింత ఆశ్చర్యపోయి మరింత ఆనందపడి నన్ను మరింతగా అభినందించి ఆశీర్వదించే విధంగా కించిత్తు స్వార్థంతో 100 పంక్తుల వచనాన్ని ఏకధాటిగా అప్పగిస్తున్నాను. దానికి మీరందరూ మనస్సులో సిద్ధం చేసుకుని ఉండండి. ఈ వచనం సందర్భం ఏమిటంటే తిరుపతి వెంకటగౌడ దీనికి ఒక సందర్భం కల్పించారు. ఎందుకంటే నాటకంలో అభిమన్యుడు యుద్ధమంతా చూపించాలంటే కష్టం, వేదిక మీద సాధ్యం కాదు, సినిమా కాదు అది, సినిమాలో వేరు. అందుకని పైగా నాటక లక్షణాలు భరతనాట్యం ప్రకారం భరతనాట్య శాస్త్రం ప్రకారం చూపించకూడదు కూడా, ప్రేక్షకులు రెచ్చిపోతారు. అలా చేసేవారు పూర్వం, అందుకే పూర్వం నేరాలు తక్కువ జరిగేవి. ఇప్పుడు అన్నీ చూపించడం వల్ల అన్నీ జరుగుతున్నాయి, దాన్ని మరి తెలియాలి. అందుకని ఏం చేశారంటే ధర్మరాజు శిబిరంలో ఉండిపోయినట్టు, కరండకుడు అనేటువంటి భటుడు యుద్ధాన్ని చూసి వచ్చి ధర్మరాజుకి వర్ణించి చెప్పినట్టు చెప్పారు. ఆ కరండకుడు పాత్ర వేసి నేను కంఠస్థం చేసి చెప్పేవాడు. మీ చిన్నతనంలో ఆయన చూసి నేను ప్రేరణ పొందాను. ఎప్పటికైనా మనం కూడా అప్పటి నుంచి కుదరదు నాకు. ఇప్పుడు మాత్రం భక్తి టీవీ ద్వారా ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను ముందే ఎలా కంఠస్థం చేశానో కూడా మీకు చెబుతాను. నాకు ఇందులో దాపరికాలు 10 మంది తయారవ్వడమే మనకు కావాలి. ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయులు ఈ ధారణా రహస్యాలు గమనిస్తే హాయిగా పుస్తకం అవతల బారేసి చెబుతారండి పాఠం. మీరు అభిమన్యుల్లా విజృంభిస్తారు, కానీ క్లాస్ రూమ్ నుంచి తిరిగి వస్తారు మీరు, అక్కడేం బలే అయిపోరు. అంత అలా విజృంభించాలి. దానికి తగినటువంటి వచనాన్ని మీరు ఇప్పుడు విని నన్ను ఆశీర్వదించురుగా. కరండకుడు ధర్మరాజుతో అంటున్నాడు, వాస్తవానికి ధర్మరాజు యుద్ధరంగంలో ఉన్నాడు, సైంధవుడు వారిని ఎదిరించాడు. కానీ తిరుపతి వెంకటగౌడ నాటకీయమైన భావనగా పరాక్రమాన్ని వర్ణించడం కోసం ధర్మరాజు ద్రౌపదీ శిబిరంలో ఉన్నట్టు